కంటోన్మెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి లాసియా నందిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. తండ్రి సాయన ఆశయాలను నెరవేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనను గెలిపిస్తే కంటోన్మెంట్ ను తీర్చిదిద్దుతానని లాసియా నందిత అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 4వ వార్డులో ఇంటింటికి వెళ్లి డోలు వాయించి దోసులు వేసి ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో దివంగత నేత సాయన్న ఎంతో అభివృద్ధి చేస్తారని, సాయన్న బిడ్డగా తనను కూడా ఆశీర్వదించాలని ఆమె కోరారు. శ్రీరంగ గార్డెన్స్, రాజలింగం గార్డెన్స్, అట్లనే శ్రీనివాస్ గార్డెన్స్లో పాదయాత్ర జరుపుకుంటున్నాము. మరి ఇవాళ బోర్డు మెంబర్ నల్లి గారు, అట్లనే ఇన్ఛార్జ్ గజన్ నగేష్ గారు, మరి అట్లనే ఉద్యమకారుడు జండిరాజు గారు కూడా అందరూ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, మరి ప్రతి ఇంటికి వెళ్తుంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక బెనిఫిషరీ, మరి అన్ని స్కీమ్స్ కూడా ఒక్కొక్క ఇంటికి గడప గడపకి ముట్టాయి. అది డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, మరి ముఖ్యంగా ఆసరా పెన్షన్స్ అయితే అందరికీ కూడా చాలా మట్టుకు వస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో అది కూడా పెరుగుతుంది అంటే చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. మరి ఈ యొక్క వార్డ్ 4కి వచ్చేసి మరి 200 డబుల్ బెడ్రూమ్ రావడం చాలా సంతోషకరం. మరి రాని వాళ్ళకు కూడా తప్పకుండా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా వాళ్ళకు కూడా మరి డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా చూసుకుంటాం. దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు, అట్లనే దివంగత బోర్డు మెంబర్ వెంకట్రావు గారు, మరి శ్రీనివాస గార్డెన్, ఇవన్నింటిలో కూడా రోడ్లు కానీ, బోర్డు బెల్ కానీ, కమిటీ హాల్ కానీ నిర్మించడం జరిగింది.